అందరికీ నేను ఇవాళ ప్రాన్స్ కర్రీని ఎలా చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. అవి కనుక ఒకవేళ డీవెయిన్ చేసి ఉండకపోతే ఆ బ్లాక్ కలర్ వెయిన్ని తీసేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో ప్రాన్స్ని ఇలా వేయించుకోవాలి. చాలామంది వాటర్లో కుక్ చేయడం లేదా డైరెక్ట్ కర్రీలో వేస్తారు. నాకు ఎందుకో అలా ఇష్టం ఉండదు, అందుకే నేను ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇది ఒక 3 to 4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే కూడా బాగా ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి. తర్వాత అవి వేగిన తర్వాత వాటర్ పోయి ఇలా ఆయిల్లో వచ్చినప్పుడు దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానిలో షాహీ జీరా వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఈ లోపల గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే అందులో ఒక పెద్ద సైజ్ టొమాటో కట్ చేసి వేయించుకోవాలి. మూత పెట్టుకొని టొమాటో బాగా కుక్ అయ్యేంత దాకా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ప్రాన్స్ని ఇప్పుడు వేసి సాల్ట్, పసుపు, కారం, ఇందాక ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో 5 to 10 మినిట్స్ దాకా సిమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది. నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేశాను, ఎందుకంటే మా మమ్మీ డాడీ కోసం ఈ కర్రీని నేను యుఎస్కి తీసుకెళ్తున్నాను. సో నా ప్యాకేజింగ్లో ఈ ఆయిల్ లీక్ అవ్వకూడదని చెప్పి నేను తక్కువ ఆయిల్ వేశాను. ఇంకా ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టంని బట్టి ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. అలానే నేను యుఎస్కి వెళ్తూ మా చెల్లి కోసం కీమా కర్రీ కూడా చేశాను, అది కూడా నేను లాస్ట్లో లింక్ ఇస్తాను, అది కూడా వాచ్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.